కోల్కతా అత్యాచార ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం నిరసనలు ఉద్రిక్తతో దారితీశాయి నబన్నా అభియాన్ పేరుతో హౌరా నుంచి విద్యార్థులు తీసిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది నిందితుడికి శిక్ష పడాల్సిందేనంటూ వైద్య విద్యార్థులు స్టూడెంట్ యూనియన్లు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు తాజాగా మరోసారి విద్యార్థుల నిరసన తీవ్ర దాల్చింది నబన్న అభియాన్ అంటే సచివాలయం ముట్టడి పేరుతో హౌరా బ్రిడ్జ్ నుంచి విద్యార్థులు తీసిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు మార్చిలో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు కొన్నింటిని లాగి పడేశారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు లాఠీ చార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు అయినా విద్యార్థులు ఆగలేదు ఎక్కడికక్కడ బారికేడ్లను ధ్వంసం చేసి సెక్రటేరియట్ వైపు దూసుకొచ్చారు హౌరా బ్రిడ్జి పైకెక్కి నినాదాలు చేశారు సీఎం మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు సెక్రటేరియట్ పోలీసు రక్షణ వలయంలోకి వెళ్లింది అటువైపు వెళ్లే రోడ్లను మూసివేశారు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు హెవీ రేడియో ఫ్లయింగ్ స్క్వాడ్స్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ క్విక్ రియాక్షన్ టీంలను మోహరించారు వాటర్ క్యానన్లను సిద్ధం చేశారు ఉన్నతాధికారులకు కీలక ప్రాంతాలలో భద్రతా బాధ్యతలను అప్పగించారు ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది పాఠశాలలకు సెలవులు ప్రకటించింది సచివాలయం ముట్టడి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రేరేపితమని వామపక్ష నేతలు అంటున్నారు మార్చి జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు విద్యార్థులు మిస్ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బెంగాల్ పోలీసులు అంటున్నారు విద్యార్థుల కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయని బీజేపీ అంటుంటే కోర్టులో కలుద్దామని పోలీసులు పోస్టు పెట్టారు హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు సచివాలయం ముట్టడికి దూరంగా ఉన్నారు ఛాత సమాజ్ విభాగంతో తమకు ఎలాంటి సంబంధము లేదని జూనియర్ వైద్యులు ప్రకటించారు ఇదిలా ఉంటే కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక సమాచారాన్ని సేకరిస్తోంది నిందితుడు సంజయ్ రాయ్ వాడిన బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు బైక్ ని సీబీఐకి అప్పగించారు అయితే ఆ బైక్ పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు కన్ఫ్యూజ్ చేసేందుకే ఇలా చేశారని పోలీసులు కొట్టిపారేశారు వాహనాలన్నీ నగర కమిషనర్ పేరిట రిజిస్టర్ అవుతాయని ఆ తర్వాత వాటిని పోలీస్ యూనిట్లకు కేటాయిస్తారని తెలిపారు